సామెతల గ్రంథము ఇరవై ఎనిమిది ఇరవై నమ్మకమైన వానికి నమ్మకమైన వానికి మెండుగా కలుగును ధనవంతుడకు ఆతురు పడువాడు శిక్షణకపోడు శిక్షణ అందకపోడు గట్టి స్తోత్రం చెబుదామా దేవుని బిడ్డలారు గమనించండి నమ్మకత్వం గురించి నిన్న ఉదయ కాల సమయం నుంచి మనం మాట్లాడుకుంటున్నాం నిన్న ఉదయం ఏమో నమ్మకత్వం గురించి చాలా అద్భుతమైన రీతిలో దేవుడు అనేక విషయాలు మనకు తెలియజేశాడు ఎలాగా ఎంబడించుటిలో మాట వినటిలో నమ్మకంగా ఉండాలి అన్న విషయానికి దేవుడు చాలా అద్భుతమైన రీతిలో అద్భుతంగా మాట్లాడారు అలాగే ఇప్పుడు రాత్రికాల సమయంలో కూడా మనం చూసుకుంటే బెసలేలు గురించి మాట్లాడాడు బెసలేలు ఎంత నమ్మకంగా దేవుని పని కడముట్టించాడో బెసలేలు ఇరవై లక్షల మందిలో పిలవబడిన రీతికి పేరుతో దేవుని సన్నిధిలో ఆ బెసలేలు దేవుడే అతన్ని పేరు పెట్టి పిలిచాడు స్తోత్రం చెప్పాలి ఆ బెస్సలేలు దేవుడు అతనికి అప్పగించిన పనిని నమ్మకముగా చేశాడు అలాగే నమ్మకత్వం అనేది ఎవరిలో అయితే కనిపిస్తుందో వారిని దేవుడు వాడుకోవడానికి ఖచ్చితంగా సిద్ధంగా ఉన్నాడు నమ్మకత్వము అనేది ఖచ్చితంగా మనలో ఉండాలి దేవుని పని నిమిత్తము దేవుని యొక్క సన్నిధి నిమిత్తము దేవుని సన్నిధిలో ఎదిగే విషయంలో దేవుని సన్నిధిలో మనం ఫలించే విషయంలో ఒక నమ్మకత్వం అనేది మనం సంపాదించుకోవాలి చాలామంది అంటారు నేను ఎందుకని ఇలా ఉండిపోతున్నానండి నేను ఎందుకని ఇలాగే ఎదగలేకపోతున్నాను ఫలించలేకపోతున్నాను అసలు నా జీవితం ఎందుకు ఇలా ఉంటుంది ఎన్నో సంవత్సరాల నుంచి దేవుని సన్నిధికి వస్తున్నా ప్రార్థించలేని అనుభవాలు పాటలు పాడలేని అనుభవాలు ఎందుకు ఇలా ఉండిపోతున్నాను సార్ అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉంటారు వారి విషయంలో నేను చెప్పేది ఏంటంటే దేవుడు వారిలో నమ్మకత్వాన్ని చూడట్లేదు వారిలో దేవుడు ఆశించేది కొదువుగా ఉంది దేవుడు ఆశించేది వారిలో కొదువుగా ఉంది కాబట్టి దేవుడు వాడుకోలేకపోతున్నాడు దేవుడు వాడుకోవాలంటే దేవుడు ఆశించేవి కొన్ని ఉంటాయి మన నుండి మనలో కొన్ని ఆశిస్తున్నాడు దేవుడు ఆ ఆశిస్తున్న వాటిని మనం దేవుడికి అందించగలగాలి దేవుడు ఆశిస్తున్నాడు మన నుండి ఏదో అది మనం దేవునికి సమర్పించుకోగలగాలి దేవునికి మనల్ని మనం అప్పగించుకోగలగాలి అప్పుడు దేవుడు వాడుకుంటాడు దేవునికి మహిమ కలిగింది కాదు దేవుని వీళ్ళు గమనించండి ఎప్పుడైనా సరే దేవుడు వాడుకోవాలంటే దేవుని సన్నిధిలో నమ్మకత్వం అనేది కనబడాలి ఉదాహరణకి దేవుడు ఏలియా అని పిలుచుకున్న తర్వాత ఎలీసాని అభిషేకించమన్నాడు ఎలీసా రెట్టింపు ఆత్మపూరుడై దేవుని సన్నిధిలో ముందుకు కొనసాగుతున్నాడు ఏలియా ఎక్కడికి వెళ్ళినా అక్కడికి వెళ్తున్నాడు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి ఏలియా కూడానే నడుస్తూ ఉన్నాడు ఏలియా తింటుందే తింటున్నాడు ఏలియా తాగుతున్నదే తాగుతున్నాడు ఏలియా ఉపవాసం ఉంటే ఇతను కూడా ఉపవాసం ఉంటున్నాడు ఎమడించుటిలో ఎంత అద్భుతమైన నమ్మకత్వమో చూడండి చాలామంది ఏలియాకి ప్రవక్తలు ఉన్నారు ప్రవక్త శిష్యులు ఉన్నారు ఏలియాకి చాలామంది శిష్యులు ఉన్నారు ఆ శిష్యులందరూ కూడా ఏలియా కూడా వెళ్ళలేదు ఏలియా కూడా వెళ్ళడానికి వాళ్ళు ఇష్టపడలేదు ఏలి ఎంబడించడానికి ఇష్టపడలేదు కానీ ఎలిష మాత్రం అంటున్నాడు నీ జీవంతోడు యహోవ జీవంతోడు నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వచ్చేస్తా నన్ను రావద్దు అని చెప్పొద్దు అంటున్నాడు నేను ఉదయకాల సమయంలో రూతు ఏముంది నన్ను రావద్దు అని అనవద్దు నేను నీ కూడా వస్తాను నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు నువ్వు ఎక్కడ చనిపోయి పాతి పెట్టబడతావో అక్కడ నేను కూడా పాత పెట్టుబడతాను ఇప్పుడు ఏలియాతో ఏలిసి ఏమంటున్నాడు నన్ను రావద్దని అనవద్దు యహోవద్ జీవంతోడు నీ జీవంతో నేను వచ్చేస్తాను నీతో అంటున్నాడు నిజంగా వెంబడించేవారు నమ్మకంగా ఉన్నవారు ఏ విధంగా ఉంటారంటే దేవుని సన్నిధిలో దైవజనుని అసలు విడిచిపెట్టకుండగా వెంబడిస్తారు ఇవాళ ఎక్కడికైనా సువార్త ఉందా దైవజనుడు కూడా వెళ్ళాలి లేదా దైవజనుడికి సహకారంగా ఉండాలి ప్రతి విషయంలో కూడా నమ్మకముగా ఉన్నవారిని దేవుడు చూస్తాడనమాట ఎప్పుడైతే ఏలి అని వెంబడించటం అనేది ఎలీసా నేర్చుకున్నాడో కనమా శిష్యులకు అది లేదు వాళ్ళు వచ్చి అంటున్నారు ఇదిగో మీ గురువుగారు ఇలా పరమనుకు ఎత్తబడతారు నీకు తెలుసా అంటున్నారు వాళ్ళు మాకు తెలిసలే మీరు ఊరుకోండి అంటున్నాడు ఎలీసా అంటే వాళ్ళకు లేని ఒక భాగ్యము ఎలీసాకి రాబోతుంది ఏమిటి ఆ భాగ్యము ఏలియా తర్వాత ఏలియా కన్నా రెట్టింపు ఆత్మతో నింపబడేవాడుగా ఉండే భాగ్యము ఏలియకి ఇంకా శిష్యులు ఉన్నారు కదా ఏలియకి ఇంకా ఉన్నారు శిష్యులు వాళ్ళు ఎవ్వరికీ కూడా ఈ అర్హత లేదు ఎందుకంటే ఎంబడించుట్టులో వారు ఫెయిల్ అయిపోయారు ఎంబడించుట్లు వారు ఫెయిల్ అయిపోయారు ఈరోజు కూడా చాలామంది దైవజనుల్ని వెంబడించడానికి ప్రయత్నిస్తారు కానీ పాపం వారు వల్ల కాదు యేసుప్రభువుని వెంబడించడానికి ఒకటి వచ్చాడు వాడు ఏమంటున్నాడంటే ప్రభువా నా తండ్రి చనిపోయాడు కాబట్టి మొదట వెళ్ళి నేను ఆయన్ని పాతి పెట్టి వచ్చి నిన్ను వెంబడిస్తాను అంటున్నాడు చెప్పండి ఏమని నా తండ్రి చనిపోయాడు కాబట్టి నేను మొదట వెళ్ళి ఇక్కడ ఖచ్చితంగా రాయబడిన వాటి ఏంటో తెలుసు మొదట అన్నాడు వాడు దేవునికి అది నచ్చల మొదట అనేది దేవుని స్థానం మొదట అనేది ఎప్పుడు కూడా దేవునికి ఇవ్వాల్సిన స్థానం కానీ వీడేమంటున్నాడు మొదట వెళ్ళి అతన్ని పాతి పెట్టి వస్తాను కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా మొదట నా నీతిని నా రాజ్యం ఎత్తు ఆ తర్వాత అన్ని మొదట వెతకవలసింది వేరు మొదట నువ్వు ఉంచుకోవలసింది వేరు మొదట ఆయన్ని ఇక్కడ ప్రతిష్ ప్రతిష్ఠించాలి అందుకనే మొదట వెళ్ళి అన్న మాటని ఖండించాడు వద్దు మృతులు మృతులను పాతి పెట్టుకుంటారు మొట్టమొదటిగా నువ్వు నన్ను అన్నాడు మొదట ఆయన్ని వెంబడించే స్థాయికి రావాలి మనం ఎప్పుడైతే నువ్వు ఆయన్ని వెంబడించటలో డిగ్రీ సంపాదిస్తావో ఆయన్ని వెంబడించుటలో ఎప్పుడైతే నువ్వు సక్సెస్ అవుతావో అప్పుడు దేవుడు నీ మీద తన ఆత్మను కుమ్మరిస్తాడు పరిపూర్ణమైన ఆత్మను కుమ్మరిస్తాడు వెంబడించుటలో మొట్టమొదటిగా నమ్మకత్వాన్ని మనం సంపాదించుకోవాలి పిల్లరా చెప్పండి వెంబడించుటలో ఎంబడించుట్లో నమ్మకత్వాన్ని సంపాదించుకోవాలి ఏం చేయాలంటే మొట్టమొదటి స్థానము ఆయన ఎంబడించుటకే ఇవ్వాలి ఇంక దానికి ఇవ్వకూడదు లోకంలో ఎన్నో సమస్యలు ఉండొచ్చు నీకు లోకంలో ఎన్నో ఇబ్బందులు ఉండొచ్చు నీకు ఎన్నో ఇరుకులు శోధనలు ఇవన్నీ నీకు ఉండొచ్చు కానీ మొదటిని ఇవ్వలసిన స్థానం ఆయన్ని వెంబడించుట దీనికి ఇవ్వాలి మీ వలలను విడిచిపెట్టి రండి మిమ్మల్ని మనుషులు పట్టు జాలర్లుగా చేస్తాను నన్ను వెంబడించండి అని చెప్పినప్పుడు వారు మారు మాట్లాడకుండా అవన్నీ అక్కడ విడిచిపెట్టేసి ఆయన వెంబడించారు నీతో వస్తే ఎలా బ్రతకాలి ప్రభా నీతో వస్తే ఎలా జీవించాలి ప్రభావ వలలు విడిచి పెట్టేమంటున్నాం అది మా జీవన వ్యాపారం ఈ సముద్రంలో మేము చేపలు పట్టుకుని అమ్ముకోవడమే మా వృత్తి ఇవన్నీ విడిచిపెట్టేస్తే నేను ఎలా బ్రతకాలి మేము ఎలా బ్రతకాలి మా కుటుంబ సభ్యులను ఎలా పెంచాలి అని ఆలోచించకుండా మొట్టమొదటిగా ఆయన చెప్పిన మాట ప్రకారంగా ఇంక ప్రశ్న అనేది వారి జీవితాల్లో లేకుండా వెంటనే విడిచిపెట్టి ఆయన్ని వెంబడించారు అదే వారికి జవాబుగా మారిపోయింది దేవుని మెట్లారా ఈరోజు వెంబడించుటలో నమ్మకత్వం అనేది మీకు మొట్టమొదటిగా కావాలి దేవుడు ఎన్నుకున్నాడు ఏలి అని ఇప్పుడు ఎలీస్ అని రెట్టింపు ఆత్మ చేశాడు రెట్టింపు ఆత్మ చేశాడు ఇప్పుడు ఏలియ తర్వాత ఎవరు వాడబడుతున్నారు అతను ఇంకా శిష్యులు ఉన్నారుగా వాడబడాలిగా ఎప్పుడైనా సరే నీలో ఆశ ఎలా ఉండాలంటే ఆశ కోరిక ఖచ్చితంగా ఉండాలి ఆశ కోరిక లేకపోతే మనం దేవుని సన్నిధిలో ఎదగలేం కోరుకోవాల్సిన స్థితికి కోరుకోవాలి ఆశ కలిగిన స్థితికి వెళ్ళాలి చాలామంది ఆశ పడకూడదు కోరికలు కోరుకోకూడదు అంటారు దేవుని దగ్గర కోరుకోవచ్చు దేవుని దగ్గర ఆశపడవచ్చు ఆయన ఏమన్నాడు ఆశ కలిగిన ప్రాణాన్ని అన్నాడు రెండు ఆయన ఇంకొక మాట ఏమన్నాడు చూడుడి నీ ఎదుట దీవెనయు చేపమను పెట్టుచున్నాను ఏదో ఒకటి కోరుకో అన్నాడు కోరుకోమని చెప్పింది ఆయనే ఆశపడి జీవించమని చెప్పింది ఆయనే కానీ బౌద్ధ మతంలో బుద్ధుడు ఏమన్నాడో తెలుసా మానవుడు దైవికంగా ఎందుకు నడవలేకపోతున్నాడని తనకున్న కోరికలు బట్టి నడవలేకపోతున్నాడు గనక ఏ కోరిక లేకుండా జీవించువాడే దైవత్వం కలిగిన వాడు అని చెప్పాడు అవునా కానీ ఒక ఒక ఆయన అన్నాడు అసలు ఏ కోరిక లేకుండా జీవించాలనుకోవడమే పెద్ద కోరిక అంట దేవునికి మహిమ కలుగుని కదా చెప్పండి ఏ కోరిక లేకుండా జీవించడమే అది పెద్ద కోరిక అది అసలు నెరవేరదు నెరవేరుతుందా ఏ కోరిక లేకుండా జీవించాలంటే నువ్వేం చేయాలంటే గుడ్డివాడిగా బతకాలి చెవిటివాడిగా బతకాలి మొట్టమొదటిగా అప్పుడు నీకు ఏ కోరిక రాదు ఇప్పుడు కనుక కళ్ళుతో తెరిచి చూస్తున్నాం అనుకో ఏదైనా మంచి కలర్ చూసామనుకో ఎంత బాగుందో ఆ కలర్ నాకు ఉంటే బాగుంది కదా ఆ కలర్ చెముకులు ఉంటే బాగుంది కదా అనుకుంటాం లేదా అలా నేను ఉంటే బాగుండు కదా అలా నేను రెడీ అయితే బాగుండు కదా అనుకుంటాం అంటే కోరిక అనేది అసలు తెలియకుండా నీలో బేజం వేసుకుని మొలిచేస్తుంది అసలు కోరిక అనేది నీకు తెలియకుండా నీలో మొలిచేస్తుంది కోరిక లేకుండా ఎవరు ఉండరు కానీ అవి ప్రయోజనకరమైన కోరికలుగా దేవుని సన్నిధిలో ఫలించే కోరికలుగా ఉన్నప్పుడు ఖచ్చితంగా నెరవేర్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు దేవునికి మహిమ కలిగి హలే లూయా చెప్పండి దావీది నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి నన్ను ఎక్కించు ఇదో కోరిక దావీదికి నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి నన్ను ఎక్కించు మరి అన్నడలేదా ఎక్కించడలేదా లేదా ఎక్కించాడు అంటే తన ముందున్న భక్తులు ఎక్కలేకపోయారా రాండ తన ముందున్న భక్తులు ఎక్కలేకపోయే ఎంతో ఎంతోమంది ఫెయిల్ అయిపోయారు కొండ ఎక్కినా కూడా దిగి వచ్చేసారు కానీ దావీదిని ఎక్కించాడు ఎక్కిస్తారు జయించి ఆ కొండను దేవునికి ప్రతిష్ఠించి వచ్చాడు ఆ కొండ ఎక్కాలన్నది తన కోరిక కాదు దేవుని కొరకెక్కాలనుకున్నాడు అది శియోను పర్వతం ఆ పర్వతాన్ని ఎక్కి అక్కడున్న ప్రతి ఒక్కరిని జయించి దేవుడు ఏ స్థలమైతే కోరుకున్నాడో ఆ స్థలాన్ని దేవునికి ప్రతిష్ఠించాడు స్తోత్రం చెప్పండి గట్టిగా హలే ఆ స్థలాన్ని దేవుడికి ప్రతిష్ఠించాడు ఆ కొండ ఎక్కాలనుకున్నాడు ఆ కొండను దేవుడికి సమర్పించుకోవాలనుకున్నాడు అందుకని ఆయన అంటాడు నేను కోరుకున్న స్థలం ఇదే ఇక్కడనే నేను నివసించాలనుకున్నాను అంటాడు నూట ముప్పై రెండు పన్నెండు ఏంటని అడిగితే మీకు బైబిల్ తెలియదు నూట ముప్పై రెండు ఎందులో ఉంటది అది తెలుసు మీకు బైబుల్ పన్నెండు వర్షం నుంచి చదవండి సత్య ప్రమాణము సత్య ప్రమాణము దావీదుతో చేసేను చెప్పండి సత్య ప్రమాణము దావీదుతో చేసేను ఆయన మాట తప్పని వాడు ఆయన మాట తప్పని వాడు చూడండి సియోను కొండను ఏర్పరచుకున్నాడు సియోను ఏర్పరచుకునేను తనకు నివాస స్థలముగా నివాస స్థలముగా దానిని కోరుకున్నాడు కోరుకుని ఉన్నాడు ఇప్పుడు దేవుడే కోరుకుంటున్నాడు మరి నువ్వు కోరుకోవడంలో తప్పేముంది అవునా ఇప్పుడు దేవుడు కోరుకున్న కొండెక్కలన్నది ఎక్కలన్నది దావి తాపత్రయం ఆ కొండ దేవునికి సంపాదించి పెట్టాలన్నది దేవుని తా తాబిద తాపత్రయం అందుకనే అన్నాడు నేను ఎక్కలేనంత ఎత్తైన కొండకి అంటే నా బలంతో ఎక్కలేనయ్యా నా జ్ఞానంతో ఎక్కలేను నా తెలివితేటలతో ఎక్కలేను నా ఆలోచనలతో ఎక్కలేను నేను నిష్ప్రయోజనమైన మనుషుణ్ణి నిష్ప్రయోజ దాస్సుణ్ణి కాబట్టి ఈ నిష్ప్రయోగ దాసు నన్ను నువ్వు ఎక్కించు ఎందుకంటే శక్తితోనైనను బలముతోనైనను కాదు కానీ దీన్ని నా ఆత్మ ద్వారా చేసి తినని ఎవోవ సెలవిచ్చుచున్నాడని జక్రీయ గ్రంథం నాలుగు అధ్యాయంలో రాయబడి ఉంది కాబట్టి ఇది నా ఆత్మ ద్వారా చేసి తినని నువ్వు చెప్తున్నావు కాబట్టి నీ ద్వారానే ఎక్కించిన నా కొండ మీదకి నేను జయించి నీ కొరకు ఆ కొండను సంపాదించి వస్తాను నేను కోరుకున్న స్థలం ఇదే అంటున్నాడు దేవుడు చదవండి ఇది నేను కోరిన స్థలం ఇది నేను కోరిన స్థలము ఇది నిత్యము ఇది నిత్యము నాకు విశ్రమ స్థానం నుండి విశ్రమ స్థానముగా నుండును ఎక్కడనే నేను ఎక్కడనే నేను నివసించే నివసించేదను గట్టిగా స్తోత్రం చెప్పండి అది దేవుడు కోరిక దేవుని యొక్క ఆశ దేవుని యొక్క కోరిక ఆశ తీర్చడం అనేది దావిది యొక్క ఉద్దేశం దాని నిమిత్తం ప్రార్థన చేస్తున్నాడు అందుకని దావీదిని తీసుకుని వెళ్ళి కొండ మీద నిలబెట్టాడు ఇది సంపాదించి పెట్టు నాకు అన్నాడు సత్య సత్యప్రమాణం చేశాడట దేవుడు మాట తప్పని వాడట ఆయన ఇదిగో దావీదుతో ఆయన చేసిన సత్యప్రమాణం మాట తప్పని వాడు ఇదిగో దావీదు నా కొరకు సిద్ధం చేసిన ఆ కొండను చూడండి అని పరదేశంలో ఉన్న మోసతోని పరదేశంలో ఉన్న యహోశివతోని పరదేశంలో ఉన్న కాలేబుతోని పరదేశంలో ఉన్న ఇంకా భక్తులతో చెప్తుంటే ఆ భక్తులందరూ అంటున్నారట అయ్యో ఇది నువ్వు కోరుకున్న స్థలమా ప్రభా మరి ఉండగానే చెప్పొచ్చు కదా దావీదు దాకా ఎందుకు మేమే సంపాదించి పెట్టేద్దాం కదా భూమి మీద మేముండగానే మోసే అంటున్నాడు మేముండగానే చెప్పొచ్చు కదా ప్రభు ఎపులను వెళ్ళగొట్టి మేమే చంపేద్దు మేమే అది మీకు సిద్ధపరుద్దు కదా ఆ షీని పర్వతం మీద ఎవరు ఉంటున్నారు తెలుసా ఎపుషీయులు ఉంటున్నారు ఎపుషీలను మేము పడగొట్టి ఎపుషీలను నాశనం చేసి మేమే ఇద్దుం కదా అంటే వెళ్ళారు కానీ ప్రయత్నించారు కానీ ఎపుషీలను ఎవ్వరు కూడా వెళ్ళగొట్టలేకపోయారు వాళ్ళ కుంటి వారిని గుడ్డి వారిని కాపద కాపలదారులుగా పెట్టుకున్నారు వాళ్ళు అప్పుడు దేవుడు అంటున్నాడు నాతో చెప్పలేదంటే నాతో చెప్పలేదు నాతో చెప్పలేదంటే నాతో చెప్పలేదు అనుకుంటున్నారు వీళ్ళందరూ కలిసి అప్పుడు దేవుడు అంటున్నాడు ఊరుకోండిరా దావీదుతో మాత్రం నేను చెప్పాను మీతో చెప్పడానికి అంటున్నాడు అదేంటి దావీదుతో చెప్పకుండా దావీదిని నువ్వు ప్రేరేపించుకుండగా అతను నీ కోసం ఎలా ఇది నీకు నువ్వు కోరుకున్న స్థలం అని ఆయనకి ఎలా తెలుసు దావీదికి ఎలా తెలుసు మరి అందుకే దావీదిని నా హృదయానుసారుడు అనేది గట్టిగా స్తోత్రం చెప్పాలి అందుకే దావీదిని నా ఇష్టానుసారమైన మనుషుడు అనేది నా హృదయానుసారుడు అనేది దావీది నా హృదయానుసారుడు ఎలాగయ్యాడు నా ఉద్దేశాలు ముందుగానే తెలుసుకుంటాడు నాకేం కావాలో ముందుగానే తెలుసుకుంటాడు నాకేం గుర్తున్నాయో నాకేం కావాలో అవన్నీ కూడా ముందుగానే తెలుసుకుని వాటిని ఏర్పాటు చేయగలిగిన వాడు కాబట్టి దావీదిని నేను నా హృదయానుసారుడు అన్నాను దావీదికి దేవుని హృదయంలో ఏముందో తెలుసు దేవుడు ఏం కోరుకుంటున్నాడో తెలుసు దేవుడు ఏం కోరుకుంటున్నాడో ఏం సమర్పించుకోవాలో దావీదికి తెలుసు ఈరోజు నీకు తెలుసా అది తెలియాలి అంటే ఈరోజు ఖచ్చితంగా నీవు దేవుని యొక్క హృదయానుచారుడుగా మారాలి హృదయానుసారమైన వ్యక్తిగా మారాలి దేవుని హృదయానికి దగ్గర కావాలి మానవుడు దేవుని హృదయానికి దగ్గర అవ్వాలనే మానవుని వెతుక్కుంటూ దేవుడు భూమి మీదకి దిగొచ్చాడు మానవుడిని వెతుక్కుంటూ దేవుడు భూమి మీదకి దిగొచ్చాడు మానవుని హృదయం దేవునికి దగ్గర కావాలి దేవుని హృదయంలో ఏముందో మానవునికి తెలియాలి దేవుడు ఏమి ఆశిస్తున్నాడో మానవుని పట్ల దేవు మానవుడికి తెలియాలి దేవుడు ఆశిస్తున్నవి దేవుడు కోరుకుంటున్నవి మానవుడికి తెలియాలి అది దావీదికి తెలిసింది అప్పుడు ప్రయాసపడుతుంటే ఆ నమ్మకాన్ని చూశాడు దేవుడు దావేదికి ఒక అవకాశం ఇచ్చాడు దావీదు సక్సెస్ అయ్యాడు ఈరోజు నీవు నేను కూడా నమ్మకత్వంతో వెతకగలిగితే మనకు కూడా దేవుడికి అవకాశం ఇస్తాడండి అప్పుడు సక్సెస్ అవుతాం సక్సెస్ అవుతామంటే ఫెయిల్ అయిపోతే ఫెయిల్ అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు భక్తులు ఫెయిల్ అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు దేవునికి మహిమ కలుగుని కాదు ఏలియా రెట్టింపు ఆత్మపూరుడే అనేక అద్భుతాలు ఏలియా ఏడు అద్భుతాలు చేస్తే ఎలీషా పద్నాలుగు అద్భుతాలు చేశాడు రెట్టింపు ఆత్మపూరుడే ఏలియా వన్ పర్సెంట్ ఆత్మపూరుడైతే ఇతడు ఎలిస డబల్ ఆత్మపూరుడుగా అంటే అతడు నూటికి నూరు రూపాలు ఆత్మపూరుడిగా మారిపోయాడు దేవునికి స్తోత్రం చెప్పాలి అసలు ఎందుకు రెట్టింపు ఆత్మను పొందుకోవాలనుకున్నాడు ఏలియా ఆత్మకన్నా ఏలియా పొందుకున్న ఆత్మకన్నా గొప్ప ఆత్మ ఉంటుందని ఎవరైనా అనుకుంటారు అసలు ఏలియాని ముందెట్టుకున్న వాళ్ళు బ్రతికితే ఏలియాలో బతకలరా అనుకుంటారు అవునా కదా మాట్లాడరీ బ్రతికితే మా గురువుగారిలాగా బ్రతకాలనుకుంటారు ఎవరైనా సరే కానీ గురువుగారిని మించి ఇంకొక రెట్టింపు ఆత్మతో బ్రతకాలని అసలు ఆలోచనే రాదు ఎవరికి ఎందుకంటే ఏలియ సవాలు చేసి ఆకాశము నుండి అగ్నిని దింపి ఆ కింద నుప్పెట్టకుండా బలిపీటాన్ని మీద ఉన్న కట్టెలను రాళ్లను బలిపీటం మీద ఉన్న బలిమాంస పశువుని దహింప చేసేటట్లు ఆకాశము నుండి అగ్ని కురిపించగలిగాడు వేలాది మంది ప్రజల్ని దేవుని పక్షంగా చేర్చాడు రెండు తలంపులతో ఉన్న వారికి క్లారిటీ దయచేశాడు ఇంత అద్భుతం చేసిన తర్వాత ఎవరికైనా సరే ఏలియాలో వెళితి కనబడుతుందా ఏలియా పొందుకున్న ఆత్మలో వెళితి కనబడుతుందా చెప్పాలి కుంటోటి నడిపిస్తుంటేనే అతడే దేవుడు అన్నట్టుగా కొలిసేస్తున్నారు ఇప్పుడు గడ్డలు కరిగిపోతుంటేనే దేవుడు అన్నట్టుగా కొలిసేస్తున్నారు అద్భుతాలు కరిగిపోతున్నాయి అంటున్నారు అసలు ఆత్మ అది కాదు ఇక్కడ ఏకంగా ఆత్మ అభిషేకంతో అగ్నినే కిందికి దింపి ప్రజలను దేవుని వైపుకు తిప్పి బయలు ప్రవక్తలందరినీ అతమార్చిన ఇతంలో అసలు ఆత్మీయ వెళితి అంటారా ఎవరికైనా చూడగలుగుతారా కానీ ఎలీషా చూశాడు చూసి నాకు ఈ ఆత్మ సరిపోదు రెట్టింపు ఆత్మ అన్నాడు అసలు ఎలీషా చూసిన ఏలియాలో ఉన్న కొదువేమిటి ఆత్మలో ఏలియాలో ఏ ఆత్మ కొదువు ఉందని నాకు ఈ ఆత్మ నడుపుదల సరిపోదు అనుకున్నాడు ఎలీషా ఆ విషయంలో నమ్మకంగా ప్రార్థించాడు నమ్మకంగా ప్రార్థించాడు కానీ నేను రెట్టింపు ఆత్మ పొందుకోవాలనుకున్నా ఇంకో వంద రెట్లో ఆత్మను పొందుకోవాలనుకున్నా ఈయన కూడానే ఉండాలనుకున్నాడు ఈయన ద్వారానే అది సాధ్యం అనుకున్నాడు పార్టీ మార్చలా దేవునికి ఇష్టోత్రం చెప్పాలి ఏలియాలో ఆత్మ వెళుతుంది ఇతన్ని ఎంబడించడం కరెక్ట్ కాదు ఇంకా పరిపూర్ణుడు ఎవరైనా ఉన్నారేమో అని పరిగెత్తలా ఇంకా పరిపూర్ణుడు ఉన్నాడేమో అని చెప్పేసి పరుగుపెట్టాల ఇతను ఆత్మ కానీ ఇతని కన్నా ఎక్కువ ఆత్మని నేను పొందుకోవాలనుకుని ఆయన దగ్గర ఉండి అది సాధించుకున్నాడు అది గొప్ప విషయం గట్టిగా స్తోత్రం చెప్పాలి మరి నువ్వేం చేస్తున్నావు ఈరోజుని ఎక్కడైతే నీవు ఎదగాలనుకుంటున్నావు ఫలించాలనుకుంటున్నావో అక్కడ నీకు కొంచెం వెలితి కనబడినా ఆ వెలితి కనబడిన చోటలోనే నువ్వు పరిపూర్ణుడయ్యే అవకాశం దేవుడు నీకు ఇస్తాడు ఎందుకంటే నీకున్న ఆశను బట్టి నీకున్న నమ్మకత్వాన్ని బట్టి నీకున్న విశ్వాసాన్ని బట్టి దేవుడు అది అద్భుతంగా జరిగిస్తాడు కానీ నీవు తిరుగుతున్నావు చూసావా అక్కడే నువ్వు మైనస్ అయిపోతున్నావు నీకున్న క్వాలిటీ మైనస్ అయిపోతుంది దేవుడు నీకు మహిమ కలిగింది కనుక ఇప్పుడు ఏరియాలో కనిపించిన ఆత్మీయ వెలితే ఏంటి అంటే చూడండి అగ్ని కురిపించాడు ఇజ్రాయల్ ప్రజలందరినీ దేవుని వైపు తిప్పేశాడు తిప్పేశాడు లేదా రైట్ తిప్పేసిన తర్వాత బయలు ప్రవక్తలందరినీ సంహరించేశాడు సంహరించిన తర్వాత అంతా అయిపోయింది అనుకున్నాడా లేదా చెప్పాలి కానీ ఏజ్బేలు ఒక కౌరు పంపించింది ఏలియాకి ఇదిగో బయలు ప్రవక్తలందరినీ చంపేసి ఇజ్రాయల్ ప్రజల్ని రక్షించేసాననుకుంటున్నావేమో రేపీట్ అయ్యానికి రేపీట్ అయ్యానికి నిన్ను వారిలో ఒకరిగా చంపకపోతే చూడు అని వర్తమానం పంపింది మనోడు ఇంత బతుకు బతికి ఒక స్త్రీ చేతిలో సావాళ్ళ చి అని చెప్పేసి ఒక దిన ప్రయాణము ఆయన చేసి ఇంకా అలసటొచ్చి ఇసుకుపోయి భదరి వృక్షం కింద కూర్చుని ఆ భదరి వృక్షం కింద పడుకుని నిద్రపోతుంటే దేవదూత వచ్చి లేవనెత్తి అప్పము నిప్పుల మీద కాలుతున్న అప్పమును నేలబుడ్డిని ఇచ్చి తిని త్రాగి నీ శక్తికి మించిన ప్రయాణ ముందర బాబు బయలుదేరన్నాడు అవునా చెప్పండి ఇప్పుడు ఏం కనబడుతుంది ఇతనిలో ఏం కనబడుతుంది ఇతనిలో ఏమండి ఏం కనబడుతుంది ఇతనిలో ముందుగా అనుకుపోవద్దు కుర్చీలాహలు సరిగ్గా దిగిపోతున్నాయి కింద దేవునికి మా ముక్కలుగుని గగ్ చెప్పండి ఇప్పుడు ఇతనులో వెలితి కనబడుతుంది ఇజ్రాయల్ ప్రజలను రక్షించాడు ఆకాశం నుండి అగ్ని గురిపించాడు కానీ ఇతని అభిషేకములో ఉన్న వెళితి ఏంటంటే యజ్జేలు లోపడలేదు ఇతనికి ఆహాబు లోబడలేదు ఇతనికి అంత అద్భుతం చూసినప్పటికీ ఆహాబు యజు యజుబేల్ మాత్రం ఇంకా రివర్స్ అవుతూనే ఉన్నారు అవునా అప్పుడు అనుకున్నాడు ఏలిస్సా అమ్మో ఇతను ఎంత అద్భుతం చేసినా కూడా యజ్బేల్ ఇంకా సవాలు చేసింది ఆహాబు ఇంకా పళ్ళు నోరుతూనే ఉన్నాడు ఎంత అద్భుతం చేసినా వీళ్ళ లోబడలేదంటే వీళ్ళ లోబడాలంటే ఇంతకు మించిన ఏదో ఉంది నా నాయకత్వంలో అనగా నేను ప్రవక్తగా ఉన్నప్పుడు నేను వెళ్తున్న దేవుని మార్గంలో వెళ్తున్నప్పుడు ఇలాంటి వారు నాకు ఎదురు పడకూడదు ఒకవేళ ఎదురు పడినా వెంటనే లోబడాలి అంత అభిషేకం నాకు కావాలి అంత అభిషేకం నాకు కావాలి అనుకుని ఏం చేశాడంటే అలాంటి వాళ్ళను కూడా లోపరుచుకోవడానికి రెట్టింపు ఆత్మను కోరుకున్నాడు ఏలి టైంలో ఇంకా ఇలాంటి వారు ఉండి పేరు వారు లోబడలేదంటే ఆత్మ ఆత్మాభిషేకం వెళుతుంది నాకు ఆ అభిషేకం వెళుతుండకూడదు అనుకున్నాడు కోరుకోవాలి ఎవరికా అర్థమవుతుందా జాగ్రత్తగా వినాలి కోరుకోగలిగితే ఇస్తాడు దేవుడు కానీ నమ్మకత్వంగాతో కోరుకోవాలి నమ్మకత్వం చూడండి వెళుతుందని చూసినా వెళుతుందని చూసినా విడిచిపెట్టకుండా నమ్మకంగా వెంబడించగలిగాడు కదా ఆ నమ్మకాన్ని చూశాడు దేవుడు అబ్బా ఈరోజు మనకు చిన్న ప్రాబ్లం వస్తే చాలు పాష గారు ఇంటికి రాకపోతే చాలు పాష గారు ఇంటికి రాకపోతే చాలు ఇంటికి రాడంట ప్రార్థన చేయడంట ఎప్పుడు వచ్చే ఆయన ఎప్పుడు ప్రార్థన చేసే ఆయన ఎప్పుడు నీ ఇంటికాడ నీ కొరకు ప్రార్థించే వ్యక్తి ఈరోజు రానన్నాడంటే నీలో వెళితైనా ఉండుండాలి అది సాంప్రదాయమైన పరిస్థితి అయినా ఉండాలి నువ్వు చేసేది లేదా ఆయనకు స్వార్థ భారమైనా ఉండుండాలి అది నువ్వు ఆలోచించావా అది నువ్వు గుర్తించావా ఎందుకు రానన్నాడు ఎప్పుడు వచ్చి ప్రార్థన చేసే దైవజనుడు ఒకవేళ మేము చేసే ఈ పనులు ఏదైనా వెళుతుందా ఆత్మీయంగా కాకుండా మేము లోకా చేస్తున్నామా మేము దేవునికి చోటుకునుగా ముహూర్తాలకి దయాలకి స్థితుడికి నక్షత్రాలకి చోటిస్తున్నామా ఈ తిథులు నక్షత్రాలు వీటిని మేము పాటించామా ఎప్పుడైనా ఇటువంటివి ఉంటే ఆలోచించుకో నీలో వెళుతుంటే దైవజనుడు రానన్నాడంటే ఒకవేళ లోకానుసారంగా చేస్తున్నానేమో లోకానుసారంగా ఉన్నాదేమో అందుకే దైవజనుడికి రోషం వచ్చి రానన్నాడేమో ఒకవేళ అలా లోకానుసారంగా లేకపోతే దైవజనుడు రాకపోతే ఇంకొకటి ఆలోచించాలి ఆయనకి స్వార్థ భారం ఉందిగా ఎక్కడికైనా దేవుడు వెళ్ళమన్నాడేమో ఎవరినైనా దేవుడు దర్శించమన్నాడేమో ఎందుకంటే మేము పాత గొర్రెలమే కదా కొత్త గుర్రె రావాలి కదా మేము తొంభై తొమ్మిది గొర్రెలం కదా ఏమో ఇంకొక గొర్రెని దేవుడు చూపించాడేమో ఆ గుర్రె దగ్గరికి పంపిస్తున్నాడేమో అని ఆలోచించాలి కదా రానన్నారు మనకు అందుబాటులో ఎవరైనా ఉన్నారా ఎవరైనా అందుబాటులో స్తోత్రం చెప్పాలి కదా దేవుని పెట్టలేరా మోసే సేనయ పర్వతం మీదకి వేళ్ళ బ్రతుకులు బాగుండాలని ఆ పలకలు తీసుకురావడానికి వెళ్తే దేవుడు వేళ్ళతో నివాసం చేస్తానన్నాడని వేళ్ళ కోసం మోసే ఒక నివాస స్థలం దేవుడు నివసించేటట్లు ఒక నివాస స్థలం ఏర్పరచడానికి నలభై రోజులు దూరంగా ఉంటే ఏం చేశారో తెలుసా మాకు మోసే లేడు దూడ మాకు దేవుడు కావాలంటే దూడం చేసుకుని నిలబెట్టుకున్నారు దౌర్భాగ్యపు బ్రతుకులు కాదండి ఒక్కరోజు దైవజనుడు తప్పుకుంటే ఆ స్థానంలో ఇంకొకరిని నిలబెట్టడానికి ఆ బ్రతుక లేకపోతుంది ఏ ఏమనలో నాకే అర్థం కావట్లేదు మోసే నలభై రోజులు నీ మధ్య లేకపోతే ఆ మోసే స్థానంలో నీవు దూడి నిలబెట్టుకుంటావా చిచ్చి ఏం బ్రతుకండిది ఎదురు చూడు నీ కోసమే ప్రార్థించడానికి ప్రార్థనా గదిలోనికి వెళ్ళాడు నీ కోసమే మొరపెట్టడానికి ఆ ప్రార్థనా గదిలోకి వెళ్ళాడు నువ్వు బాగుండాలని నువ్వు క్షేమంగా ఉండాలని నువ్వు సంతోషంగా ఉండాలని నీకోసం ఏడవడానికి వెళ్తే నువ్వు ఇక్కడ మార్చేస్తావా పార్టీలు ఒక్క విషయం చెప్తున్నాను బోధకులు పదివేల మంది ఉండొచ్చు తండ్రులు అనేకులు లేరు ఆత్మీయంగా కన్నది ఒక్కడే నిన్ను వాళ్ళు ఎంతమంది వచ్చినా తండ్రికి చాటి కారు తండ్రికి చాటి కారు తండ్రి బిడ్ల భవిష్యత్తు గురించి చూస్తాడు బిడ్లు నువ్వు ఇంటికి వెళ్ళావు వాళ్ళు నీకు నువ్వు వచ్చావు కదా అని చెప్పేసి వెరైటీలన్నీ వండి పెడతారు అవునా తర్వాత నీకు ఏదో ఒకటి వెళ్తుంటే కొని పెడతారు ఈ పిల్లనుకుంటుంది మా డాడీ మీద ఈ అంకులే బెటర్ అనుకుంటుంది ఏమ్మా ఐస్ క్రీమ్ తింటావా బిర్యానీ రప్పించమంటావా కబాబులు రప్పించమంటావా డాడీ కొండవు ఎందుకంటే డాడీకి నీ ఆరోగ్యం ముఖ్యం డాడీకి ఏం ముఖ్యం ఆడికి నువ్వు వెళ్ళపోతే ఏంటి ఇదిగో ఈరోజు ఇలా పెట్టనున్న పేరు కావాలి అంతే నువ్వేమనుకుంటావు బిర్యానీలకి కబాబులకి ఐస్ క్రీమ్కి పడిపోయి ఇంటికి వచ్చి డాడీ ఆ ఇంకులే పెట్టరు ఆ ఇంకులు కడుపు పుట్టాను కాదు అంటావుడు ఎలాగా ఆంకులు గడుపుడైనా పుట్టాను కదా ఆ ఇంట్లో అయినా పుట్టాను కాదు వీడికేం తెలుసు తండ్రికి స్తోమత లేక కాదు నీ ఆరోగ్యం ముఖ్యం నీ ఆరోగ్యం ముఖ్యం ఇది అర్థం కావట్లేదు నీకు తండ్రులు అనేకులు లేరండి ఒక్కడే బోధకులు పదివేల మంది ఉంటారు వాళ్ళు బిర్యానీలు పెట్టచ్చు మీకు వచ్చి అరగంట సేపు గంటసేపు బిర్యానీ పెట్టచ్చు కానీ తండ్రి పెట్టే గద్దెంపు వాక్యము తండ్రి పెట్టే శిక్షించే వాక్యము నీ ఆరోగ్యానికి క్షేమకరం వాళ్ళు పెట్టేది నీ అనారోగ్యానికి దారితీస్తుంది కాబట్టి నువ్వేమనుకుంటున్నావు అంటే సేదు తీపని తీపి సేదని అనుకుంటున్నావు అది ప్రమాదకరం ఇది తిను నిత్యముగా నువ్వు చచ్చదవన్నాడు బాబోయ్ అనిపించింది మీరు సావనే సావరన్నాడు తీయగా అనిపించింది ఎవరు మంచోళ్ళు ఇందులో తింటే చచ్చిపోతారన్నవాడా తింటే సావనే సావరు మీ కళ్ళు తేరబడతాయన్న అన్నవాళ్ళు మంచోళ్ళ ఎవరు మంచోరు అది బోధకులకి తండ్రికి ఉన్న తేడా కాబట్టి ఈరోజు నేను చెప్తున్నాను దేవుని బిడ్డారా బోధకుడు వేరు ఆత్మీయ తండ్రి వేరు అందుకనే అతను వెలుతి కనిపించినప్పటికీ కూడా వెలుతిని తాను సరి చేసుకోవడానికి ఇంకా వెలుతి లేకుండా అభిషేకం పొందుకోవడానికి వెలుతి కనిపించిన ఆయన్నే ఉపయోగించుకున్నాడు తప్ప అక్కడి నుంచి వెళ్ళలేదు అతను ఇది నమ్మకత్వం అంటే స్తోత్రం చెప్పాలి అందుకని ఇతను రెట్టింపాత్మపూరుడై అభిషిక్తుడిగా మారాడు నమ్మకముగా ఉన్నాడు కాబట్టి దీవెనులు రెట్టింపుగా వచ్చాయి అవునా కదా మాట్లాడరే దీవెనులు రెట్టింపుగా వచ్చాయి రైట్ ఇదే ఎలీషా దగ్గర ఇంకొక పనివాడు ఉన్నాడు ఇతని ఎంబడిస్తూ అతని పేరు గెహాజీ అతని పేరేంటి చెప్పాలి గహాజీ అతడు నమ్మకముగా ఎలీషాని వెంబడించవలసిన వ్యక్తి కానీ అతడు అపనమ్మకముగా ఉన్నాడనడానికి ఒక్క దుక్కుని తప్పింకెక్కడ మనకి కనబడదు కానీ అది రాక మునిపే స్తోత్రం చెప్పాలి గట్టిగా హలే లూయ మీరు గమనించండి గహాజీ ఎలీషా దగ్గర ఎంతో నమ్మకంగా ఉన్నాడు కానీ ఆ నమ్మకము సరైనది అని మనం అనుకోవచ్చు కానీ దేవుడికి మాత్రం అది సరైనదిగా కనబడలేదు ఏదో వెలుతుంటుంది ఆ వెలుతుని సరి చేసుకోవాలి ఎలిసా దినాల్లో కరువు వచ్చిందండి భయంకరమైన కరువు ఆ కరువులో వెనక్కి తిరిగి వెళ్ళలేదండి ఎలిషా ఎలిషా ధనవంతుడు తల్లిదండ్రులు ఎలిషా తల్లిదండ్రులు గొప్ప ధనవంతులు పన్నెండు జతల ఎడ్లతో అరకతో దున్ను దున్ను దు దుక్కు దున్నుతున్నాడు పన్నెండు జతల అరకలు అంటే పన్నెండు జతల ఎడ్లు ఇరవై నాలుగు ఎడ్లు దగ్గర దగ్గర పది ఎకరాలు ఉంటాయని కానీ జత ఎడ్లను కొనుక్కునేవారు కదంట ఆ రోజుల్లో పది ఎకరాలు ఉంటే ఒక జత ఇడ్లను కొనుక్కునేవారు ఇప్పుడు పన్నెండు జతలు ఉన్నాయంటే ఎన్ని ఎకరాలు ఉన్నట్టు నూట ఇరవై ఎకరాలు ఉన్నట్టు చెప్పండి నూట ఇరవై ఎకరాలు అంటే ధనవంతుడే కాదా తండ్రి తండ్రి దగ్గరికి వెళ్ళి జ్ఞాపకార్థ కూడికి పెట్టేసుకుని జ్ఞాపకార్థ భోజనాలు పెట్టేసుకుని ఇంకా నీకు కొడుకు లేడని చెప్పేసి గుడ్ బాయ్ చెప్పేసి వచ్చేసాడు గుడ్ బాయ్ చెప్పేసి వచ్చేసాడు దేవునికి మహిమ కలుగునిగాక హలే లూయా హలే లూయా బాయ్ అంటే ఎప్పుడైనా కలుస్తామని అర్థం బాయ్ అంటే మరలా కలుద్దామని గుడ్ బాయ్ అంటే ఇంకా ఇంకా నీకు నాకు అంతే ఇక్కడతో అని అర్థం గుడ్ బాయ్ అంటే ఇంకా నీకు నాకు కలయకుండదు అని అర్థం బాయ్ అంటే మరలా కలుస్తామని అర్థం గుడ్ బాయ్ అంటే ఇంక ఇక్కడతో బేస్ట్ ఇంకా అయిపోయింది పరిస్థితి అని కట్టండి స్తోత్రం చెప్పాలి తల్లిదండ్రులు గుడ్ బాయ్ చెప్పేసి వచ్చేసాడు భయంకరమైన కరువు ఆ కరువు ఎంత భయంకరమైనదంటే చాలా భయంకరమైనది ఆ కరువుల్లో శిష్యుల్ని దగ్గర పెట్టుకుని ప్రార్థన చేస్తూ దేవుని మీద ఆధారపడి బ్రతికాడు తప్ప తండ్రి ఇంటికి వెళ్ళి ఎంత కొంత తెద్దామన్న ఆలోచన లేదు అలాంటి సమయంలో నైమాన్ అనే ఒక కుష్ఠిరోగియో దేశం నుండి వచ్చాడు ఎక్కడి నుంచి వచ్చి ఆ కుష్ఠురోగమును పోగొట్టుకోవడానికి ఎలీషా దగ్గరికి వస్తే ఎలీషా అసలు కొండమించి దిగలేదు గహాజీని పంపించాడు గహాజీ అన్నాడు ఏడు మార్లు ఎర్ధాన్ నదిలో ములగమని చెప్పాడు ఎక్కడ ఎర్ధాన్ నదిలో మునగమని చెప్పాడు ఎర్ధాన్ నదిలో ములిగాడు వెళ్ళి ఏడు మార్లు స్వస్థత వచ్చింది పసిపిల్లవాడి దేహం వలె అతని దేహం అయిపోయింది వెంటనే అతడు తెచ్చిన కానుకలు మొత్తం అక్కడున్న ఎలిస ఎలిస శిష్యులు సెటిల్ అయిపోవచ్చు అనమాట అంత గొప్ప కానుకట్టుకు వచ్చాడు ఆ కరువులో సెటిల్ అయిపోవచ్చు వాళ్ళు స్థిరపడిపోవచ్చు ఆ కానుకతో అంత గొప్ప కానుక ఎలిసా అన్నాడు నేను ఎవరి సన్నిధిలో నిలబడి ఉన్నానో ఆయన జీవంతో నాకేమొద్దు పట్టుకుపోయి అది కాదే కొంచెం తీసుకో కొంచెం తీసుకో ఎక్ అక్కర్లేదు పట్టిపోమన్నానా ఎందుకు తీసుకోలేదు చెప్పండి ఎలిసే ఎందుకు తీసుకోలేదు అహ కరువులో ఉన్నాడు కదా నాలుగు అంతా కరువే రెండో రాజుల గ్రంథము నాలుగు అధ్యాయం అంతా కరువే ఐదో అధ్యాయంలోకి వచ్చేసరికి దేవుడు సమృద్ధి ఇచ్చాడు మనం అనుకుంటాం కరువులోండి ప్రార్థన చేస్తున్నాం అనుకో సమృద్ధి ప్రవచ్చు ఈలోగా నయమన్ మన దగ్గరికి వచ్చాడు మనం దేవుడు ద్వారం తెలిసాడని సాక్ష్యం చెప్తాం మనమైతే అవునా నయమాణ్ణి తీసుకొచ్చాడు ఎక్కడో విదేశాన్ని తీసుకొచ్చాడు దేవుడు ఏలి అని కాకుల ద్వారా పోషించినట్లు ఎక్కడి నుంచో వచ్చాడండి మా సంగస్థలు ఎవరు ఇవ్వలేదు ఎక్కడి నుంచో వచ్చాడు పొరుగోడు ఆడి ద్వారా దేవుడు సమృద్ధి ఇచ్చాడని చెప్తాం మనం అయితే కానీ ఎలిసి అన్నాడు అతల పోరా అన్నట్టు ఎందుకు తీసుకోలేదు ఆ టైం తీసుకోవాలి కదా దేవుడు ద్వారం తెరిచడేమనుకోవాలి కదా కానీ బ్రహ్మంలో ఉండేవాడు కదా రెట్టింపు ఆత్మపూరుడు అంటే అదే మరి ఆ మాత్రం వివేషించుకోకపోతే ఇంక రెట్టింపు ఆత్మపూరుడు పూరుడు ఎలాగవుతాడు ఆ మాత్రం గ్రహించుకోకపోతే రెట్టింపు ఆత్మ పూరుడు ఎలాగవుతాడు తన గురువుగారి కన్నా హీనమైపోతాడప్పుడు వన్ పర్సెంట్ ఉన్న ఆత్మ కన్నా హీనమైపోతాడు అప్పుడు ఇతడు వివేషించుకున్నది ఏంటో తెలుసా అది శాపకార్థమైనది రెండు అతడిలో పరిపూర్ణమైన మారు మనసు రాలేదు మీరు ఐదు అధ్యాయం చదువుకోండి అతను ఏమంటాడు తెలుసా ఇజ్రాయేల్ దేవుడు గొప్ప దేవుడు నేను ఒప్పుకుంటాను కానీ నేను అధికారానికి లోపడ్డాను కాబట్టి మా రాజుగారు దగ్గర నేను సైన్యాధిపతిగా ఉన్నాను కాబట్టి అతను నన్ను విగ్రహారాల గుడికి తీసుకెళ్తాడు నేను మొక్కవోల్సి వస్తుంది అప్పుడప్పుడు మరి పర్వాలేదా అని అడుగుతున్నాడు మరి వీడికి మార్మన్స్ వచ్చిందా మార్మన్స్ లేనోడి దగ్గర తీసుకోవడం ఎందుకు అది శాపం అయిపోద్ది చెప్పాడు పైగా ఏమన్నాడు తెలుసా ఇజ్రాయేల్ దేవుని దగ్గరికి వచ్చి ఇజ్రాయల్ దేశం వచ్చి అక్కడున్న ఇజ్రాయల్ దేవుడిని గొప్పవాడిని అభిషుక్తిని పట్టుకెళ్లకుండగా మట్టిమ్మని అడిగాడు రెండు మూటలు కట్టుకుని కంచర గాడిద మీద వేసుకుని మట్టి అట్టుకెళ్ళి ఇంకేమనుకోవాలండి నువ్వు దేవుని దగ్గరికి వచ్చి దేవుని సన్నిధిలో కూర్చుని ప్రార్థన చేసుకుని ప్రార్థన అభిషేకంతో అయ్యా దైవజను వాడుకుంటున్నావే అభిషేకము కన్నా రెట్టింపు అభిషేకముతో నన్ను దర్శించు ఈరోజు నేను ఐశ్వర్యంతో నింపబడాలని అడగకుండగా నయమాన్ మట్టి కోరుకున్నట్లుగా నయమాన్ మట్టి కోరుకున్నట్లుగా ఈరోజు వచ్చి తుచ్చమైన వాటిని కోరుకుంటాను నీలో ఎలా కోరుకుంటాడండి నమ్మకత్వాన్ని ఎలా చూస్తాడు తుచ్చమైన వాటిని పనికిమైన వాటిని కోరుకుంటున్నాం మనం అదే దేవునికి నచ్చట్లేదు మనలో అదే దేవునికి నచ్చట్లేదు మనలో తుచ్చమైన వాటిని కోరుకుంటున్నాం నయమన్ కోరుకున్నట్లుగా నయమన్ మట్టాడు అజ్జయం చదువుకోండి ఇంటికి వెళ్ళినారు చదవడానికి టైం సరిపోదు కాబట్టి నేను క్లుప్తంగా మీ మధ్య చెప్పుకుని వెళ్ళిపోతాను ఒక చరిత్రలాగా ఒక స్టోరీలాగా మట్టని వెళ్ళాడు నాకు అక్కర్లేదు పట్టుకో అన్నాడు అతను తెచ్చిన కానుకుడు గహాజీ మనసులో ఆలోచిస్తున్నాడు మా యజమానుడు పిచ్చోడా ఏంటి ఇంత బంగారం ఇస్తుంటే ఇంత డబ్బు ఇస్తుంటే ఇంత వస్త్రాలు ఇస్తుంటాయి వద్దంటాడేంటి నయమని వెళ్ళిపోతుంటే మనోడికి గుండెలు జారిపోతున్నాయి అయ్యో మా యజమాని చేసిన పని అంత దారుణం నయమని వెళ్ళిపోతుంటే అలాగే చూస్తున్నాడు ఇలా చూస్తున్నాడు ఎలిసా మోకరించాడు నయమను వెళ్ళిపోతుంటే ఎలిసా మోకరించాడు గహజీ మాత్రం ఇలా చూస్తున్నాడు గహాజీ అన్నాడు ఏం చూస్తున్నావు ఏం లేదు మోకరించు ప్రార్థన చేసుకుందాం అలాగేనండి మనోడు మనసు ఎక్కడ ఎక్కడుంది మనోడు మనసు అంత ఎక్కడుంది నయమ్ అని వెనకాల పరిగెడుతుంది మనసు కానీ ఎలిస మనసు ఎక్కడుంది చెప్పాలి ఎలిస మనసు ఎక్కడుంది హలో ఎలిసా మనసు ఉంది అదే మీకు అర్థం కాలేదు ఎలిసా మనసు గహేజి మీద ఉంది స్తోత్రం చెప్పాలి గట్టిగా ఒక కంట కన్ను పెడుతున్నాడు ఎలిసా గహేజిని మోకరించమన్నాడు ఆయన కళ్ళు మూసుకున్నాడు కానీ ఎలిసా పక్కన మోకరించాడు ఆయన కళ్ళు మూసుకుని జానంలోనికి వెళ్ళేంతవరకు ఉన్నాడు తర్వాత వెళ్ళిపోయాడు ఈయన ప్రార్థన ముగించుకునే టైం ఏంటో ఆయనకు తెలుసు ఎంత చే ఉంటాడో ప్రార్థనలు మనోడుకు తెలుసు అన్ని ఆను పోను తెలుసుకున్నవాడే కదా కూడా ఉండేవాడే కదా ప్రార్థన కలిసి అంత అంత త్వరగా రాడీలోకబోలు చక్క పెట్టచ్చు మనోడు వెళ్ళిపోయాడు నయమని అడ్డదారులు తొక్కుకుంటూ పరుగులు ఎత్తుకుని పరుగులు ఎత్తుకుని పరుగులు ఎత్తుకుని వెళ్ళి నయమనుగరు నైమ్మనుగరు నయమనుగరు అని కేకలాడుతుంటే చూశాడు వెనకాల రథం దిగి వచ్చాడు ప్రవక్త వాళ్ళందరూ క్షమమే కదా అంటే క్షేమమేనైనా మరి ఎందుకు పరిగెత్తుకు వస్తున్నావు ఎవరికైనా ఏదైనా జరిగిందా ఏమీ జరగలేదయ్యా మరి నువ్వు వెళ్ళిపోయిన తర్వాత మా యజమాని దగ్గరికి బంధువులు వచ్చారు కొంతమంది వచ్చారు వాళ్ళకి కట్టడానికి ఏమీ లేదు కొంచెం పంపమన్నాడు మరి ఎందుకు ఇస్తాను కదా ఎందుకు ఆయనకి అంత బాధ సరే ఏం కావాలో పట్టుకెళ్ళు అన్నట్టు ఏం కావాలో అంటే వదిలితాడు మనోడికి అవకాశం వస్తేనే అన్ని ఇచ్చేయండి అన్నట్టు మరి ఎలా పట్టుకెళ్తావు మీకు కూడా సైన్యం ఉంది కదా మోసుకొచ్చేమన్నాడు మనవాడు దారి చూపిస్తున్నాడు రహస్యము మార్గములోకి తీసుకెళ్ళాడు వాటిని అక్కడ పెట్టాడు తెరసేసాడు వెళ్ళినాయి మీరు జాగ్రత్తగా వెళ్ళిపోండి నాయమని గారు ఎదురు చూస్తారు అన్నాడు వాళ్ళు వెళ్ళిపోయారు మా నోడు వచ్చేసరికి ఇంకా ఈయన ప్రార్థన అవ్వలేదు వచ్చి మళ్ళీ ఆయన కూర్చున్నాయి స్థు తీస్తూ ఇస్తూ తీస్తూ తీస్తూ అయిపోయింది అంతే దేవునికి మహిమ ఇమ్ముకు జాయిన్ అయిపోయాడు ప్రార్థనలో వెంటనే ఎలీష్ గారు ఆమెన్ అన్నాడు మానవుడు కూడా ఆమెన్ అన్నాడు అన్న తర్వాత నాయన గహజీ చెప్పండి సార్ ఎక్కడికి వెళ్ళావు అని అడిగాడు మా నోడు ఒకసారి గుండె ఆగిపోయినంత పని అయింది నేను ఎక్కడికి వెళ్ళానండి ఇక్కడే ఇక్కడే కూర్చున్నాను మీ దగ్గరే మోకరించాను ప్రార్థన చేస్తున్నానండి ఆహా నయమాన్ని కలుసుకోవడానికి నువ్వు అడ్డదారులు దొక్కుకుని పరిగెలెడుతున్నప్పుడు నా మనస్సు నా నీడ నీతో రాలేదా నీతో రాలేదా ఇప్పుడు చెప్పండి గహాజీ మనసు నయమాన్ని తెచ్చిన కానికుల మీద ఉంటే ఎలిస మనసు ఎవరి మీద ఉంది దైవజనుడు మనస్సు మీదే ఉంటుంది ఎలా జీవిస్తున్నారు ఎలా ఉంటున్నారు ఎలా ప్రార్థన చేస్తున్నారు ఏమో పడిపోతున్నారేమో ఆత్మీయతలు కుప్పకూలిపోతున్నారేమో ఆత్మీయతలో ఎక్కడికి ఏ విధముగా పడిపోవడానికి సాతనుడు ఏ విధంగా భ్రమలు కల్పిస్తున్నాడో చెప్పిన వాక్యము చెరిపే మనస్సు ఎక్కడి నుంచి వస్తుందో జీవం కలిగిన దేవుణ్ణి విడిచిపెట్టేటి మనస్సు సేదైన ఏరు వీళ్ళు ఎక్కడి నుంచి మొలుస్తుందో అన్న భయంతో మనసంతా మీ మీద పెట్టుకునే నిజం చెప్పాలంటే బిడ్డల మీద ఉండదండి మనసు కుటుంబం మీద ఉండదండి మనసు సంఘం మీద సంఘ బిడ్ల మీద ఉంటుంది మనసంతా అది అర్థం కాదు ఈ రోజున మనకి గ్రహించం ఆలోచించం విడగి బలహీనత చేస్తే వదిలిపెట్టేసి వస్తాడు సంఘంలోనికి భార్య బలహీనత చేస్తే వదిలిపెట్టేసి వస్తాడు సంఘంలోనికి సావు బతుకులో ఉన్న కుటుంబ సభ్యులను వదిలేసి వస్తాడు సంఘంలోనికి ఎవరి మీద ఉంటుంది మనస్సు ఆ సమర్పణ అటువంటిది గుర్తించవా సమర్పణని అలాంటి వ్యక్తి ఈరోజు రానన్నాడంటే ఇంటికి ఆలోచించాల వద్దా ఆలోచనే లేదు ఇంకా ఏ ఆయన లేకపోతే ఇంకెవరు లేరా ఇంకెవరు ఉండరా చెప్తున్నాను కదా పదివేల మంది ఉంటారు నీకు తండ్రులు ఒక్కడే ఉంటాడు తండ్రి స్తోత్రం చెప్పాలి గట్టిగా హలే లుయా హలే లుయా కాబట్టి చెప్తున్నాను దేవుని మెట్లారా గహాజీ నమ్మకత్వాన్ని కోల్పోయాడు నమ్మకత్వాన్ని కోల్పోయాడు ఎంబడించుటలో ఏముండాలి ఉండాలి నమ్మకముగా ఎంబడించాలి నమ్మకత్వం కోసం వస్తాడండి దేవుడు ఆ నమ్మకత్వాన్ని బట్టి నేను వాడుకోవడం మొదలు పెడతాడు ఆ నమ్మకత్వాన్ని బట్టి నేను నెచ్చించడం మొదలు పెడతాడు ఆ నమ్మకత్వాన్ని బట్టి స్తోత్రం చెప్పాలి నమ్మకమైన వారికి దీవెనలు ధనవంతుడకు అతురు పడువాడు మరి ఈం పొందుకున్నాడు ఆ ధనం సంపాదించేసుకోవాలని చెప్పేసి పరుగు పరుగు పొరుగు పొరుగులు వెళ్ళాడు తెచ్చుకుని రహస్య గదుల్లో పెట్టుకున్నాడు ఇప్పుడు ఏమన్నాడు తెలుసా నయమాను విడిచిపెట్టిన కుష్టి రోగం నీకును నీ బిడ్డల బిడ్డలకును వస్తుంది అన్నాడు అప్పటికప్పుడు కృష్ణరోగైపోయి ఎలీషా ఎదుటి నుండి వాడు వెళ్ళిపోయాను వాడు ఎలీషా ఎదుటి నుండి వెళ్ళిపోయాను ఇప్పుడు అర్థం చేసుకోండి ధనవంతుడగుటకు అతురు పడువారు ఒక్కరు కాదు ఎంతమందినైనా మార్చవచ్చు ఎన్ని పార్టీలైనా మార్చవచ్చు కానీ దేవుని ఆత్మ కొరకు అతురు పడువారు నమ్మకంగా స్టాండర్డ్ పోస్ట్ దేవుని దాసుని మనకి ఎంతే సంగము అంతే దేవునికి నువ్వు కనబడాలి ఇరవై లక్షల మందిలో బసలలో ఏ విధంగా అయితే కనిపించాడు మందిలో నువ్వు కనబడాలి దేవునికి అదే రీతిలో దేవుడు ఈరోజు నిన్ను చూస్తున్నాడు ఆకాశము నుండి తేరు చూస్తున్నాడు నమ్మకత్వము అనండి ఎంతమందికి అర్థమైంది ఎలా ఉండాలి ఇప్పుడు మనం ఎలా ఉండాలి నమ్మకత్వంతో ఉండాలి చిన్న సమస్య వచ్చినా ఆ సమస్యని నాలుగు గోళ్ల మధ్య పరిష్కరించుకోవాలి తప్ప దాన్ని బట్టి అభ్యంతరాలు రాకూడదు మనకి అభ్యంతరాలు వచ్చి వేరైపోయే స్థితికి రాకూడదు వేరైపోయాడు లోతు ఏమైపోయింది అక్కడితో పోయింది అంతే ఆశీర్వాదం లోతు వేరైపోవడంతో వేరుగా ఉండువాడు లస్ అయిన జ్ఞానమునకు విరోధి వేరుండు గోరువాడు స్వేచ్ఛానుసారుడు కనుక లెస్ అయిన జ్ఞానమునకు విరోధి అన్నాడు సామెతలు పద్దెనిమిది ఒకటిలో సామెతలు పద్దెనిమిది ఒకటిలో అయిన జ్ఞానమునకు విరోధి అంటే మంచి జ్ఞానమునకు విరోధి కాబట్టి ఈరోజు నేను చెప్తున్నాను దేవుని బిడ్డరా నమ్మకత్వాన్ని సంపాదించుకోండి సంఘములు ఉండే విషయంలో దైవజుని వెంబడించే విషయంలో ప్రార్థించే విషయంలో దేవుని దగ్గర వరాలు అడిగే విషయంలో అవి పొందుకునే విషయంలో మనం నమ్మక నమ్మకత్వాన్ని సంపాదించుకోవాలి నమ్మకస్తము నమ్మకస్తులుగా దేవుని సన్నిధిలో కొనసాగాలి ఈ మాటలు దేవుడు తన వినుకడిలో దీవించును గాక అమ్మాయి మంచి